क्लामरधरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वज्ञं प्रशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण विहार एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत। వీడియోలో మిథున రాశిలో కనుక మీరు పుట్టినట్టయితే, నేను చెప్పినటువంటి చోట్ల కనుక మీకు పుట్టుమచ్చలు కనుక ఉన్నట్టయితే, ఆ యొక్క ముక్కోటి దేవతల ఆశీస్సులు అనేది కూడా మీకు లభిస్తాయి। మిథున రాశి వాయుతత్వపు రాశి, దీనికి అధిపతి బుధుడు। మరి నేను చెప్పినటువంటి చోట్ల కనుక మీకు మోల్స్ అంటే ఐడెంటిఫికేషన్ మోల్స్ కనుక ఉన్నట్టయితే, అది ఈ యొక్క మిథున రాశి వారికి ముఖం మీద అంటే నుదురు నుండి తల భాగంలో కూడా ఎక్కడైనా తల భాగంలో ఎక్కడ పుట్టుమచ్చ ఉన్నా కూడా ఈ యొక్క మిథున రాశి వారికి అదృష్టం అనేది కూడా వారికి నీడలాగా వెంటాడటం పాటు ముక్కోటి దేవతల ఆశీస్సులు అనేది కూడా లభిస్తాయి। అదేవిధంగా అరచేతులలో పుట్టుమచ్చలు ఉన్నట్టయితే చాలా చాలా అదృష్టవంతులండి। అరచేతిలో కేవలం హస్తము అంటే ఈ యొక్క ఐదు వేళ్లలో కనుక పుట్టుమచ్చలు ఉన్నట్టయితే మిథున రాశి వారికి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి। ముఖభావంలో ఉన్నట్టయితే అంచెలంచెలుగా కోటీశ్వరులుగా ఎదుగుతారు। అరచేతులో కనుక పుట్టుమచ్చ ఉన్నట్టయితే వీరు ఏది పట్టుకున్నా అది బంగారంగానే అవుతుంది। మరి ఇంతటి అదృష్టాన్ని కలిగించేటువంటి పుట్టుమచ్చలు అది మిథున రాశి వారికి ఉన్నట్టయితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి। మీరు చేయాల్సిందల్లా మీ పుట్టుమచ్చను మీ సెల్ ఫోన్తోనే ఒక ఫోటో తీసుకోండి, ఆ ఫోటో క్లారిటీగా వచ్చేటట్టు తీసుకొని దాన్ని జూమ్అవుట్ చేయండి। జూమ్అవుట్ చేసినప్పుడు దాంట్లో కొన్ని గుర్తులు లభిస్తాయి, అంటే పక్షి ఆకారంలో ఉన్నటువంటి గుర్తు కానీ, నెమలి గుర్తు కానీ, త్రికోణ ఆకారం గుర్తు కానీ, తర్వాత ఢమరుకం గుర్తు కానీ, అమ్మవారి యొక్క ఖడ్గము గుర్తు కానీ, బల్యము గుర్తు కానీ, త్రిశూలం గుర్తు కానీ, ఓంకారం గుర్తు కానీ, స్వస్తి గుర్తు కానీ, ఇంకా రకరకాలుగా చాలా గుర్తులు ఉంటాయండి। ఇవి కొన్ని దేవతారు అంటే ప్రతిమలు అంటే అమ్మవారి ముఖం గుర్తు కానీ, తర్వాత అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి చంద్రుని గుర్తు కానీ, ఇలా ఎన్నో 1500 రకాల గుర్తులు ఉన్నాయండి మనకు ఉన్నటువంటి శాస్త్రంలో। దాంట్లో ఉన్నటువంటి గుర్తుకి దాని యొక్క పరిహారం కూడా మీకు లభిస్తుంది। మీరు నా దగ్గరకు వచ్చే ముందు కూడా ఈ యొక్క పుట్టుమచ్చను కూడా మీరు స్కాన్ చేసుకుని ఒకసారి నాకు చూపెట్టినా పర్లేదు, మీరు ఆన్లైన్లో పంపించినా కూడా నేను చూడగలుగుతాను। అది ఈ యొక్క కేవలం మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకోగలిగితే మాత్రం నీకు అన్ని విధాలా మీకు తెలియజేస్తానండి। ఇండియన్ వెస్టర్న్ జాతకాలను మొత్తం పరిశీలన చేసి న్యూమరాలజీలో 2 రకాల పద్ధతులు, దీంట్లో నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, క్రోనాలజీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా మీ పేరును సరి చేసుకుంటే మీకు జీవితంలో కూడా ఇంకా ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు। మరి ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం పేరు కరెక్షన్ చేసుకోవడం ఎలా అంటే, దీంట్లో ఒక్కొక్క మన పేరు రవి అనుకోండి, ఆర్ అనే సిరీస్ అక్షరానికి ఒక నెంబర్ ఉంటుంది, ఏ అనే నెంబర్కు ఒకటి ఉంది, వి అనే నెంబర్కు ఒకటి ఉంటుంది, ఐ అనే నెంబర్కు ఒకటి ఉంటుంది, రవి అనే పేరు ఎన్ అక్షరాలలో ఉంది, ఎంత సంఖ్యాబలం వస్తుంది, మరి ఆ సంఖ్యాబలం మన డేట్ ఆఫ్ బర్త్ డెస్టిన్ నెంబర్కి సరిపోతుందా, మనం పుట్టినటువంటి రాశి నక్షత్రం లగ్నానికి ఇది సరిపోతుందా, నడిచే దశలకు అంతర్దశలకు మిత్ర సంఖ్యగా ఉందా, శత్రు సంఖ్యగా ఉందా, ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి మీ పేరును సరి చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।